विघ्नद्वान्त निवारणैकतर निर्विघ्नाट विहव्यवाट विघ्नं व्यालकुल प्रमत्त गरुडो विघ्ने भवञ्चाननः विघ्नोत्तुंग गिरि प्रभेद नगरे विघ्नाब्धिगुम्भोद्भवः विघ्नामौघ गण प्रचंड पवनो विघ्नेश्वर इष्टार्धतः श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः केएसके होम वीक्षकुलकु स्वागतम ఈ రోజు మనం నవంబర్ మాసంలో మేష రాశి వారి యొక్క వారి గోచార ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయం మీద ఒక చిన్న అవగాహన ముఖ్యంగా గోచార ఫలితాలు మనం చంద్రుని యొక్క గతిని ఆరాధన చేసుకొని దాన్ని బేస్ చేసుకొని చెప్పడం జరుగుతున్నది చంద్రమానం పంచాంగాన్ని బట్టి మనం చెప్తున్నాం ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క మాస ఫలితాలు అనేటువంటివి అందరికీ ఒకలాగే ఉంటాయా అంటే ఉండవు అని చెప్పవచ్చు ఎందుకంటే మేషరాశి అనగానే అందులోని అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కుర్తిగా ఒకటో పాదం ఈ విధంగా తొమ్మిది పాదాలు అంటే ఒక్కొక్క రాశిలోని ఉండడం వల్ల నక్షత్రాలు వేరేగా ఉంటాయి వారి యొక్క పుట్టిన సమయాలు అవి వేరే ఉంటాయి అయితే పుట్టినటువంటి స్థానం వాళ్ళు ఎక్కడ జన్మించారు జన్మస్థలం కూడా వేరువేరుగా ఉంటాయి ఈ రకంగా ఉన్నటువంటి వాళ్ళు అందరికీ కూడా మేము ఎవరిది కూడా అందరి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు టైమ్ ఆఫ్ బర్త్లు అన్నీ తీసుకొని ఈ గోచారంతో సమన్వయం వేసి చెప్పడం లేదు కేవలము గోచారం మాత్రమే ఎలా ఉందో చెప్తున్నాం అంటే ఆ నెలలో ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఏ రాశుల్లో ఉన్నాయి అవి ఎప్పుడెప్పుడు మారుతున్నాయి అవి ఏ గతిలో ఉన్నాయి అవి ఇచ్చేటువంటి ఫలితాలు ఆ యొక్క గ్రహ కారకత్వాలు అలాగే రాశి యొక్క కారకత్వాలు వాటిని ఆధారం చేసుకొని చెప్పడం జరుగుతున్నది కాబట్టి అందరికీ ఒకలాంటి ఫలితాలు ఉంటాయనేటువంటి అనుకోవద్దు రెండోది ఏంటంటే జాతకం లేనటువంటి వాళ్ళు వీళ్ళని 100% ఫాలో అవ్వచ్చు ఫాలో అయ్యి మేము ఇందులో ఆఖరిని చెప్పేటువంటి పరిష్కార మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి సింపుల్గా అందరికీ అనుకూలంగా ఉండేలాగా చెప్పడం జరుగుతున్నది ఇంకా ఎక్కువగా పై స్థాయిలోని వైదికంగా చాలా ప్రక్రియలు ఉంటాయి అవన్నీ కూడా చేసుకోలేనటువంటి వాళ్ళకి కేవలం ఏదో దానము ధర్మం అయితే దేవతా దర్శనము దేవతారాధన ఇలా సింపుల్గా ఉండేటువంటి ఏవైతే పరిష్కార మార్గాలు ఉన్నాయో అవే చెప్పడం జరుగుతున్నది అయితే అవి చేసుకోగలిగినటువంటి వాళ్ళు ఆ పరిష్కార మార్గాలని అనుసరించినట్టయితే మీకు ఈ జ్యోతిష శాస్త్రంలో ఈ గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వచ్చేటువంటి ఇబ్బందుల్ని మీరు అధిగమించడానికి అవకాశం ఉంటుంది చెయ్యకపోయినా నాకు బాగానే ఉన్నది అని అనుకునేటువంటి వాళ్ళకి చెప్పక్కర్లేదు ఇవాళ బాగుండొచ్చు రేపు సంగతి ఆలోచించుకోవాలి వర్తమాన కాలైన వర్తయంత్ర విచక్షణాహ అని చెప్పేసి వర్తమాన కాలం ఇప్పుడు ఎలాగుందో దాన్ని మనం బేస్ చేసుకొని చెప్తున్నాం భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండొచ్చు రాజయోగం పట్టచ్చు అది వేరు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాము అన్నది ఒకసారి తెలుసుకొని బాగుంటే అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం అందరూ బాగుండాలని చెప్పడం జరుగుతున్నది అందరూ తెలుసుకొని పాటిస్తారనే అందుగురించి పాటించినట్టయితే ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు ఆ ఇబ్బందుల్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది ఇది కాన్సెప్ట్ కాబట్టి ఈ యొక్క వీడియోలోని ముఖ్యంగా మేషరాశి వారు గురించి చెప్పడం జరుగుతున్నది నవంబర్ మాసం యొక్క ఫలితాలు నవంబరు 2022 అయితే మేషంలోని రాహు ఉన్నాడు జన్మంలోనే అంత శుభదాయకమైనటువంటిది కాదు ముఖ్యంగా ఇంకా ఫస్టే తర్వాత తృతీయంలో అంటే మిథునంలో కుజుడు ఉన్నాడు నవంబర్ 13వ తారీఖు వరకు కూడా అక్కడే ఉంటాడు నవంబర్ 13ని వక్రించి ఆయన ద్వితీయ రాశిలోకి అంటే వృషభంలోకి వక్రించి వస్తాడు అలాగే సప్తమంలో నాలుగు గ్రహాలు కేతువు రవి బుధుడు శుక్రుడు సప్తమంలో ఉన్నారు నాలుగు గ్రహాలు కూడా వీళ్ళు 12, 13, 16 తారీఖుల్లో రాశి మార్పు జరుగుతుంది వీళ్ళు వృశ్చికంలోకి ప్రవేశించడం జరుగుతుంది అలాగే శని దశమ స్థానంలోనే అక్కడ మకరంలో ఉన్నాడు గురుడు వక్రించి మీనంలో ఉన్నాడు అంటే వ్యయంలో ఉన్నాడు ఈ రకంగా ఉండడం వల్ల ఈ యొక్క రాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయి అని అనుకుంటే ముఖ్యంగా ఆరోగ్య విషయాన్ని మనం ఫస్ట్ ఎప్పుడు కూడా చెప్పుకునేటువంటిది ఆరోగ్య విషయం ఆ తర్వాత ఎన్నైనా చెప్పుకోవచ్చు ముందు ఆరోగ్యం ఆరోగ్య విషయాన్ని మనం చర్చించుకుంటే అక్కడ రాహు ఉండడం అనేటువంటిది ఒకటి అంత అనుకూలంగా లేదు అందులో కుజుడు తృతీయ స్థానంలో ఉన్నాడు అది కూడా అంత అనుకూలమైన స్థానం కాదు తర్వాత త్రిషడాయనాల్లోనూ ఉన్నటువంటి వాళ్ళు సత్ఫలితాలు అనేటువంటి ఇవ్వడం చాలా తక్కువ అరుదు అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ షష్ఠాధిపతి అయినటువంటి బుధుడు కూడా సప్తమంలో ఉన్నాడు ఇబ్బంది లేదు కానీ పంచమాధిపతి అయినటువంటి రవి నీచులో ఉన్నాడు ఇక్కడ కుజుడు మూడులో ఉండడం అలాగే రవి సప్తమంలో ఉండడం వీళ్ళు మళ్ళీ ఈ రవి అష్టమభావంలోకి ప్రవేశించడం ఇలాంటివి పంచమాధిపతి అయినటువంటి వాడు రవి అష్టమంలోకి ప్రవేశిస్తాడు ఇప్పుడు 16వ తారీఖుని కాబట్టి ఈ రకంగా ఉండడం వల్ల
ఆరోగ్యం అనేటువంటిది అంత అనుకూలంగా లేదు ముఖ్యంగా ఈ రాశి వారికి అయితే 16 తర్వాత వీళ్ళకి స్థిరమైనటువంటి మనస్సు నిలకడగా ఉండి కాస్త బాగుంటుంది ఆ తర్వాత డిసెంబర్లోని నవంబర్లో డిసెంబర్లో నవంబర్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిసెంబర్లో నెలపోయిన తర్వాత ఈయన ధనుసులో ప్రవేశిస్తాడు రవి ధనుసు సంక్రమణం వస్తుంది అంటే నిలబట్టడం అంటారు అప్పటి దగ్గర నుండి కూడా రవి బాగుంటాడు కాబట్టి అప్పటి నుండి ఆరోగ్యం బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే సూర్యుడు రవి కేతువు శుక్రుడు బుధుడు ఒకే రాశిలోని సప్తమంలో ఉన్నారు వీళ్ళు అష్టమంలోకి వస్తున్నారు ఇక్కడ ఏంటంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఉంటుంది దీనివల్ల ఏంటంటే మాట మాట పట్టి అధికమైనటువంటి ధన వ్యయం వీళ్ళ యొక్క పరిస్థితి శుక్రుడు 13 నవంబర్ వరకు కూడా బాగానే ఉంటాడు కానీ 13 తర్వాత శుక్రుడు అష్టమంలోకి వెళ్తాడు కాబట్టి శుక్రుడు బాగోలేని కారణం చేత ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అనేటువంటి పెరుగుతాయి భార్యావత్తల మధ్యన సప్తమాధిపతి కాబట్టి అలాగే ద్వితీయాధిపతి అయినటువంటి వాడు శుక్రుడు కాబట్టి వీడు అష్టమంలో ఉంటున్నాడు అంటే వాక్ సంబంధమైనటువంటి స్థానానికి అలాగే సప్తమం అంటే లైఫ్ పార్ట్నర్ సంబంధించిన స్థానానికి అధిపతి అయినటువంటి వాడు శుక్రుడు అష్టమంలో ప్రవేశించడం వల్ల ఈ 12/13 అని ఆయన బాగోడు కాబట్టి ఆర్గ్యుమెంట్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది ఆర్గ్యుమెంట్స్ ఎక్కువగా ఉంటాయి అంటే లైఫ్ పార్ట్నర్ తోటి అలాగే వాళ్ళ యొక్క బిజినెస్ పార్ట్నర్స్ వ్యాపార సంబంధమైనటువంటి పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వారితోటి కూడా ఆర్గ్యుమెంట్స్ చేయడం అనేటువంటిది కుదరనటువంటి పని అలా చేయకూడదు రెండోది వీళ్ళేంటంటే సప్తమంలో శుక్రుడు మంచివాడే కానీ అష్టమంలోకి వచ్చేసా వేకారకుడు అవుతున్నాడు ఇక్కడ ధనాన్ని ఆర్జించేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆ గురుడు ఈయన కూడా వ్యయంలో ఉన్నాడు ఆయన వక్రగతిలో ఉన్నాడు 24 తర్వాత వక్రాన్ని విడిచిపెడతాడు కాబట్టి 24 తర్వాత నవంబర్ 24 తర్వాత గురుడు బాగా ఉపయోగపడతాడు కానీ ఇక్కడ వక్రగతిలో ఉన్నంతవరకు కూడా గురుడు కూడా అంత అనుకూలం కాదు కాబట్టి ఫైనాన్షియల్ ట్రబుల్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి ఇంకోటి ఏంటంటే గురుడు 12 తర్వాత గురుడు 24 తర్వాత వక్రగతిని విడిచిపెట్టి సవిగతిలోకి వస్తాడు కాబట్టి గురుడు సత్ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి నవమాన్ని చూస్తాడు కాబట్టి తన సొంత రాశి అయినటువంటి ధనుసును చూస్తాడు కాబట్టి ఇక్కడ గురుడు మంచి క్యారియర్ అనేటువంటిది భాగ్యాన్ని ఇవ్వడం అనేటువంటిది రెండు కూడా జరుగుతాయి అలాగే ఇక్కడ శని కూడా సవిగతిలోకి వస్తాడు కాబట్టి వక్రాన్ని విడిచిపెడతాడు కాబట్టి ఇద్దరు కూడా దశమంలో ఉన్నటువంటి శని అలాగే వ్యయంలో ఉన్నటువంటి గురుడు సవిగతికి వచ్చిన తర్వాత భాగ్యాన్ని చూస్తాడు కాబట్టి భాగ్యం బాగుంది ఆ తర్వాత మీ యొక్క క్యారియర్ కూడా బాగుంది అక్కడే మంచి మంచి ప్రమోషన్స్ అనేటువంటిది అలాగే ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి ఉద్యోగం లభించడం అనేటువంటిది కూడా చాలా అవకాశాలు ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంది క్యారియర్లో పరివర్తన అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది 10వ రాశిలోకి ఎప్పుడైతే రవి వస్తాడో అప్పుడు ఇంకా బాగుంటుంది ఇంకో విషయం ఏంటంటే ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది నవంబర్ మాసంలో 24 లోపల చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు ఎందుకంటే గురుడు వక్రించి ఉన్నాడు కాబట్టి ఆ ట్రబుల్స్ ఇంకా కూడా పెరిగిపోతాయి ఇంకా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి 24 తర్వాత సవ్యగతికి వచ్చిన తర్వాత గురుడు వక్రత్యాగం చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ఫైనాన్స్ చాలా బాగుంటుంది ఇంకో విషయం ఏంటంటే పనులు అనేటువంటివి పూర్తి అవుతాయి కానీ అవి మందంగా సాగుతూ ఉంటాయి మెల్లిగా ఆ పనులు పూర్తవుతాయి అంతేగాని ఒకేసారి అలసటం మనం అనుకున్న పని ఇప్పటికిప్పుడే అయిపోవాలి అనేటువంటి ధోరణిలో ఉంటే అవదు దానివల్ల మనం కొద్దిగా కలిసి చెందవలసి వస్తుంది అంటే పనులు పూర్తవ్వు అనేటువంటిది లేదు పనులు పూర్తవుతాయి అదే కొద్దిగా స్లోగా నిదానంగా అవుతాయి అలాగే విదేశీ యానం గురించి ఆలోచించవలసి వస్తే ఇలాగ జన్మంలోనే రాహు ఉండడం అనేటువంటిది ఒకటి కనబడుతున్నది కాబట్టి ఇక్కడ అలాగే ఇక్కడ శని కూడా చూస్తూ ఉన్నాడు కాబట్టి తృతీయదృష్టితోటి గురుడు వ్యయంలో ఉన్నాడు ఈ కారణాలన్నీ కనబడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా విదేశీ ప్రయాణాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రయత్నాలు చేసినట్టయితే వాళ్ళకి వీసా గట్ట లభిస్తుంది వాళ్ళు విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది విదేశీయ గమనయోగం అనేటువంటిది చాలా బాగుంది అలాగే వీళ్ళు లాంగ్ టర్మ్లో చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి ఫలించడానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే తీర్థయాత్రలు చేయడానికి సప్తమంలో కుజుడు ఉన్నాడు కదా సప్తమంలో కేతు ఉన్నాడు కదా కాబట్టి ఖచ్చితంగా మీకు ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లోనే గురుడు కూడా తోడ్పడతాడు నవమాన్ని చూస్తూ ఉంటాడు కాబట్టి ఇక్కడ కేతు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా కూడా కొంచెం వ్యయం అనేటువంటి కనబడుతున్నది కాబట్టి తీర్థయాత్రలు చేసేటువంటి వాళ్ళు కూడా ఖర్చుని ఖర్చు ఉంటుంది అని ఖచ్చితంగా
చెప్పొచ్చు వారికి కూడా తీర్థయాత్రలు చేసేటువంటి వారికి తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం ఉంది. ఇది కూడా ఒక అందుకు మంచిదే. ఎందుకంటే బాగోలేనటువంటి కాలంలో దేవతా దర్శనం అనేటువంటిది, అలాగే దైవక్షేత్ర దర్శనం అనేటువంటిది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో దానం ధర్మం అనేటువంటిది చేస్తాం, ఇవన్నీ కూడా మనకి భవిష్యత్తుకి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి అది వ్యయమైనప్పటికీ కూడా శుభకరమైనటువంటి వ్యయమే. ఇది ఒక మనం సంపాదించి పెట్టుకున్నటువంటి పుణ్య రాశి అని అనుకోవాలి. అక్కడ మనం చేసేటువంటి సత్కర్మలు ఏవైతే ఉన్నాయో అవి. అయితే ఈ యొక్క విషయంలో చూసేటప్పటికీ కుజుడు ఇక్కడ స్తంభించడం అనేటువంటి జరుగుతున్నది. కాబట్టి ఈ యొక్క మాసం నవంబర్ అనేటువంటిది కాదు, ఆ తరువాత కూడా వాక్కుని అదుపులో పెట్టుకున్నట్టయితే అన్ని విధాలా బాగుంటుంది. అక్కడ ఏమాత్రం ఏ విషయంలో అయినా సరే అనవసరంగా నోరు పారేసుకున్నట్టయితే ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది. అయితే వీళ్ళు ఏం చేస్తే వీళ్ళకి ఇబ్బందుల నుండి బయటపడతారు అని అనుకున్నప్పుడు, ముఖ్యంగా కుజునికి ఆరాధన చేయించుకోవడం, అంటే కుజుడికి ఎర్రని వస్త్రం సమర్పించడం, ఎర్రటి పువ్వులు సమర్పించడం, అలాగే ఆ రకంగా కుజుడికి సంబంధించి కందులు అనేటువంటి దానం ఇవ్వడం, మంగళవారం నియమం పాటించడం చేయడం. ఇంకొక విషయం, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ ప్రదక్షిణలు చేసి సుబ్రహ్మణ్య స్వామివారికి ఆరాధన చేయించుకోవడం. ఆ విధంగా చేసినట్టయితే సుబ్రహ్మణ్య స్వామికి పాలు కావడి, అంటే అది కావిడి సమర్పించలేకపోయినప్పుడు కూడా పాలతో అభిషేకం చేయించుకున్నట్టయితే సుబ్రహ్మణ్య స్వామి వల్ల మనకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి కూడా అధిగమించవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే శివారాధన కూడా ఇక్కడ చేసుకోవాలి. శివారాధన కూడా చేసుకున్నట్టయితే గురుడు వేయంలో ఉన్నటువంటి గురుడు యొక్క బాధ ఏదైతే ఉందో శివమంత్ర జపం అనేటువంటిది, లేదంటే శివారాధన, రుద్రాభిషేకం, అలాగే నమ్మక పారాయణ, ఈ విధంగా శివునికి సంబంధించి శివ సహస్రనామ స్తోత్ర పారాయణ వీటిని చేసుకున్నట్టయితే ఖచ్చితంగా వీళ్ళకి ఫైనాన్స్ ట్రబుల్ అనేటువంటిది ఏది ఉండదు. అలాగే మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఆరోగ్యం ఉంటే ఇంకా అన్ని పనులు కూడా సవ్యంగా వెళ్ళిపోతాయి. ఎవరికి ఇంట్లో ఆరోగ్యం బాగోలేకపోయినా కూడా కొన్ని పనులు ఇబ్బందులు కలుగుతాయి. అందుకు తెలిసినటువంటి విషయం, జనరల్గా తెలిసిన విషయం అయినప్పటికీ కూడా ఇక్కడ పరిష్కార మార్గం చెప్పేటప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావన చేయాలి తప్పదు. కాబట్టి శివారాధన అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. వచ్చేటువంటి ఈ నవంబర్ మాసం, ఈ మాసంలో కూడా మనకి కార్తీక మాసం అనేటువంటిది కలిసి వస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా శైవారాధన చేసుకోండి. అందరూ కూడా ఆయురారోగ్య ఆయుర్భాగ్యంతో అద్దెల్లాలని కోరుతూ సర్వేజన సుఖనోభవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు.